చేస్తున్నాయి అన్నమాట. సార్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగున్నారా? సూపరం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే నాకు ఒక్కసారి అటువైపు చూడాలనుంది, ప్రకాశం బ్యారేజ్ మీద. అన్నయ్యలు పాపం చక్కగా నిలబడి పద్ధతిగా చూస్తూ ఉన్నారు. అన్నయ్యలు మీకోసం కూడా చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి, హ్యాపీగా రావచ్చు, కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, ఓకేనా? అండ్ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అండ్ పోలీస్ శాఖ వారు చెప్పినట్టుగా కొంచెం నడుచుకుంటే బాగుంటుంది. ప్లస్ ముందుకు దూకకండి, ఎందుకంటే అది దాదాపు ఒక 8 ఫీట్లు 10 ఫీట్లు లోతుకు ఉంది, రాళ్ళు రప్పలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త. ఓకే, మీకు నన్ను కలవాలని ఉంటే నేనే అక్కడికి వస్తాను. శ్రీముఖిని కలవాలని ఉందా? ఓకే ఓకే ఓకే, అయితే దూకండి. ఆమెను కలవడం కంటే ఇదే బెటర్. ఓకే రైట్, ఓకే హాయ్. ఓకే, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసినటువంటి అశేష ప్రేక్షక అభిమానులందరికీ కూడాను, భక్తులందరికీ కూడాను, మరి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ప్రేమతో ఈనాటి ఇలాంటి ఎన్నో వేదికలు ఏర్పాటు చేసి చక్కగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మీరందరూ చక్కగా అటు డిపార్ట్మెంట్ వారికి, గవర్నమెంట్ వారికి, కలెక్టర్ గారి ఆదేశం మేరకు మీరందరూ కూడా చక్కగా పాటిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈరోజు ఒక టైంలో అన్నానికి లేని నేను, అన్నం కూడా తిందామంటే అన్నం లేనిటువంటి టైంలో నేను ఉన్నటువంటి నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి 3500 ప్రోగ్రాంలు, 100 సినిమాలకు పైగా నటించడానికి కారణం మీరు, మీ చప్పట్లు, మీ దీవెనలు. కాబట్టి మరొక్కసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో మరి ఈనాటి ఈ కార్యక్రమంలో కాసేపు నవ్వించే అదృష్టం నాకు దొరికింది. మరి చక్కటి పాటలు మీరు అందరూ వింటూనే ఉన్నారు. సో మళ్ళీ కాసేపు పాటలు, మళ్ళీ కాసేపు మా కామెడీ ఇవన్నీ ఉంటాయి. మధ్య మధ్యలో మన రవి అద్భుతమైనటువంటి మరి అందమైనటువంటి అమ్మాయి ఇద్దరి మధ్య కాన్వర్జేషన్తో కూడా మనల్ని నవ్విస్తూ ఉంటారని చెప్పేసి తెలుసుకుంటూ మరి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తాను. మీరు నవ్వుతారా? నిజంగా నవ్వుతారా? నవ్వు రాకపోయినా నవ్వండి, కానీ నవ్వు వస్తుందిలే, ఓకేనా? ఎవరైనా నవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, తీసుకుంటారా? ముందే ఇచ్చేస్తాను. రైట్, ఓకే. చాలా వరకు రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని నేను చెప్తూ ఉంటాను. సరే, ఇందాక కారులో వస్తూ ఉన్నాను, కారులో వచ్చిన తర్వాత ఇక్కడ దిగాను, తక్కిన ఒక అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగానే ఉంది, సెల్ఫీ తీసుకున్నాడు. మళ్ళీ ముందుకెళ్తుంటే ఈ చెయ్యి రావట్లా, ఒక ఆయన టక్కన లాగేసుకున్నాడు. ఏంటా అని చూస్తే వెంటనే అంటున్నాడు, మీది బాగుంటుంది సార్, నాది బాగుంటుందా? ఏంట్రా నాయన, అదంటే మిమిక్రీ సార్, మరి చెప్పాలి కదా బాబు, మిమిక్రీ బాగుంటుందని కరెక్ట్గా క్లియర్గా చెప్పొచ్చుగా. లేదు, టక్కన లాగేశాడు, మీది బాగుంటుంది సార్ అంటున్నాడు. సరే, ఇలా టక్కన మాట్లాడేస్తుంటారు. మొన్న రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగింది, రవీంద్ర భారతిలో బహుముఖ నట ధ్వనికరణ దురిన అవార్డు ఇచ్చారు, బాగానే ఉంది. ఓ పెద్ద ఆయన వచ్చాడు, శివారెడ్డి చూస్తుంటారా మీ కార్యక్రమాన్ని, చూస్తుంటే బాగుంటాయా, దూకుళ్ళో కాజా అంటే బాగా చేశారా మీరు, సేమ్ లేడీసే అనుకున్నాను నేను, వెరీ గుడ్. ఏం లేదు శివారెడ్డి, మా ఓడు పిచ్చోళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్నాను, నీతో తీసుకెళ్ళరా అని నేను పిచ్చోడా? వాళ్ళడు ఎవడు పిచ్చోళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్నా ఆయన తీసుకెళ్ళమంటున్నాడు, ఏంటో తెలియదు, టక్కన మాట్లాడేస్తుంటారు. అక్కడ దాకా ఎందుకండి, మొన్న ఆ మధ్య అక్కడ వరంగల్కి వెళ్ళాను, ఒక అవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందకి వెళ్ళి అమ్మ చేపడుకొని పైకి లేపాను. వెంటనే అమ్మ నన్ను అన్నమాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఓరి ఈ లేపుడు కాలేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. సో సడన్ గా మనకు కొంతమంది మాట్లాడే మాటలు కూడా మనకు సరదాగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ సిగ్నల్ కలిసిందండి, ఇంకాక బెన్ సర్కిల్లో లైట్ రెడ్ లైట్ పడింది, ఓ బిచ్చగాడు వచ్చాడు, ఎంత బాగా కౌంటర్ వేశాడు చూడండి. నాకు బిచ్చగాడు వచ్చి, సార్ 10 రూపాయలు ఉంటే ధర్మం చేయండి సార్, 10 రూపీస్ ఉంటే దానం చేయండి సార్. ఏమయ్యా 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 5 రూపాయలు ఇస్తే తీసుకోవా, 2 రూపాయలు ఇస్తే తీసుకోవా అంటే, సార్ కాఫీ తాగదాం అనుకుంటున్నాను సార్, 10 రూపాయలు ఉంటే దానం చేయాలి. కాఫీ 5 రూపాయలు రాస్తుంది కదా, నువ్వు 10 రూపాయలు అడుగుతున్నావు ఎందుకు అన్నాను, అంటే నాతో పాటు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అన్నాడు. బిచ్చగాడి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగా అయ్యాను సార్ అన్నాడు వాడు. సో ఈ విధంగా మనకే కౌంటర్లు వేస్తుంటారు కొంతమంది కొన్నిసార్లు. సరే, ఇవన్నీ కూడా సరదాగా తీసుకొని మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి తెలుసుకుంటూ మామూలుగా మనం చూస్తూ ఉంటాం. మరి మన అన్న
నందమూరి అందగాడు ఆలయ బాబు గారు. ఒకసారి మీకు ఒక్కరికి మీ అందరికి ఇక్కడ విచేసిన వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్తే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాను. చాలా సంతోషం ఈరోజు మా అభిమానులంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ పుష్కరాల వేడుకను విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషం. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఏరియాకు వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? ఏయ్, ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారదురా బ్లడ్ ఫూల్. ఈ విధంగా మన బాలయ్యబాబు గారు డైలాగ్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మన అన్న నందమూరి తారక రామారావు గారు, మరి అన్న పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, ఆయన డైలాగులు చెప్తే ఎలా ఉంటుంది? మామూలుగా సినిమా డైలాగ్ అయితే పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది అన్న, శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చు, ఆ పై కోర్టుకు వెళితే అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానం న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి చెప్పండి. ఈ విధంగా రామారావు గారు సినిమాలో చెప్పే డైలాగ్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే ఈ వేదిక మీదకి